సో జగన్ అన్న తరపు నుంచి రాజేష్ గారు పోటీ చేస్తున్నారు, నొక్కుతోటి రాజేష్ గారు. నెక్స్ట్ కూటమి నుంచి ఆయన ఆదిమూలం గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఎంత మూలం? ఆదిమూలం అంత దొంగ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అదేంత మాట్లాడారు, జగన్ పక్క ఉండే మోసం చేసి చేస్తాను చేస్తానని ఇది అయిపోయి ఇప్పుడు మళ్ళా టీడీపీలో పోయి చేరాడు. టీడీపీ అనేసి ఇప్పుడు మోసం చేసిన జాలకుంటా మళ్ళీ టీడీపీకి వస్తే ఏం మోసమే కదా అనేసి అనేసి ప్రజలంతా కూడా తరిమి తరిమి కొట్టే ప్రతి ఇదిగా ఉన్నది. ఇక్కడ మరి రాజేష్ గారు గెలుస్తా అంటారా? రాజేష్ వెంపల్ మెజారిటీ. పైన పైన జగన్మోహన్ రెడ్డి. జగన్ ఏం చేయలేదు అంటారా? జగన్ ఏం చేయలేదు, జగన్ ఆల్రౌండ్ ప్రతి ఒక్కటి చేశాడు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎట్టుంది? బానే ఉంది. బానే ఉంది, ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది. థ్యాంక్ యూ ఫించన్ అన్ని అంతా వస్తా అంతా బాగుంది. బియ్యం బాగుంది, జగన్ ఇచ్చే బియ్యం కానీ బాగానే ఉంది. స్టోరీ కానీ ఇబ్బంది అయితే ఏం లేదు? ఓకే. నా రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సత్యవేడు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి ఏమో నూకతోటి రాజేష్ పోటీ చేస్తున్నాడు, టీడీపీ నుంచి ఏమో ఆదిమూలం గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంట? జగన్ రావాలి. జగన్ రావాలి. జగన్ ఎందుకు? ఎందుకు రావాలంటే ప్రభుత్వం బాగుంది. బాగుంది, ఏదే చేస్తున్నారు. మరి అరాచకం పాలన రౌడీజం అది అంటున్నారు. అది ఏం లేదు, కానీ ఏం లేదు. డబ్బులు కూడా కట్ చేసేస్తున్నాడు అది అంటున్నారు. అది అని వచ్చే వాళ్ళకి వస్తా ఉంది, రాకుండా రాకపోతుంది. చంద్రబాబు నేను అమ్మఒడి నలుగురికి వేస్తా అంటున్నాడు. నలుగురు వేస్తా ఉన్నారు, 15 ముగ్గురు 45,000 చెప్పిన మాట చేస్తా ఉన్నారు మా జగన్ అన్న. సుబ్రహ్మణ్యం గారు, రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి సత్యవేడు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి రాజేష్ గారు ఉన్నారు, టీడీపీ అభ్యర్థి ఏమో ఆదిమూలం గారు ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారంటారు? లోకల్ రాజేష్ గెలుస్తాడు. రాజేష్ గారు ఎందుకండి? ఎందుకంటే ఫస్ట్ డబ్బు ఉండదో లేదో కానీ జాయిన్ ధైర్యంగా వచ్చినాడు. జగన్ అన్న కన్ఫామ్ వస్తాడు. మరి జగన్ గారు ఏం, జగన్ గారు ఏం చేయలేదు? జగన్ ఎందుకు ఏం చేయలేదండి? ఇంట్లో మంచం మీద పడిన పింఛన్ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ 2 నెలలకి జనాలు బ్యాంకులలో, ఈ 2 నెలలకి జనాలు చూడు. ఇప్పుడు జగన్ 2 నెలలకి పింఛన్ ఇకపోయే లోపల ఒక సూర్య స్వచ్ఛమైన నిలబడి తీసుకున్నారు పింఛన్. ఈ నెలలో ఇప్పుడు బ్యాంకులో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబునాయుడుకి ఖాతాలు వేసేయమన్నారు. ఖాతాలు వేసి ఏం చెప్పినారు? 15 మందికి ఇస్తున్నారు బ్యాంకులో, మీ 20 మంది బయట నిలబడుకుని ఏడుస్తున్నారు. ఇదే ఖాతాలు ఇచ్చేది చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? నేను కూడా చంద్రబాబు నేను కూడా ఇంటికి పంపిస్తాను. ఏం పంపిస్తారు? ఇప్పుడు బ్యాంకులు చేసినాడు ఖాతాలు చేసుకోమని. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? 10 మందికి ఇస్తారు బ్యాంకులో, మీ 20 మంది తిరుగుకుని వస్తారు ఛార్జీలు పెట్టి రోజు. రాగాలనే 7,000 పెన్షన్ ఇచ్చి ఇంటికి పంపిస్తా అంటున్నాడు. అంత వేస్ట్ అండి. పసుపు పెట్టినాడు ఫస్ట్, నేను పసుపు పెడతాను ఆడోళ్ళకి, జీవితాంతం పెడతాను అన్నాడు. బాండ్ ఇచ్చినాడు, ఏం బ్యాంకులు ఏం చేసినాడు? ఏం ఇంకా పడలేదు, పడినప్పుడు రాండి అన్నాడు. చంద్రబాబు జగన్ అట్టు కాదు, సదరంగా తోసినాడు, పెంచిన ఇంటికి పంపించినాడు. పెంచి ఏమే పిల్లకాయలకి స్కూల్ కాడి నుంచి మొత్తం ఏటు జడు షూ కాడి నుంచి బుక్కులు కానించి బ్యాగులు కానించి ఇచ్చినాడు. పిల్లకాయలని సొంత బిడ్డలాగా చూసుకున్నాడు. అతనికే ఓటేస్తారు కానీ ఆదిమూలం పార్టీని కొనుక్కునేసి పోతే నాకు వేస్తారు ఓటు అంటే ఎట్టేస్తారు జనాలు. ఇప్పుడు జగన్ వచ్చినాక ధరలు పెరిగిపోయినాయి అన్ని అయ్యి అంటున్నారు కదా, ఏమండి రైతు కష్టంగా వస్తే రేట్లు పెంచుతారు, జగన్ పెంచుతారా? అప్పుడు సృష్టిస్తారు మార్కెట్, మార్కెట్ ఏంటంటే ఆ వాల్యుయేషన్ వేసి తీసుకుంటారు. కానీ ఇదంతా జగన్ పెంచేసినాడు. కరెంట్ ఛార్జీలు అదే అండి, ఈ మనం మితంగా వాడుకోవాలి. ఇంట్లో ఏదో ఫ్రీ కరెంట్ వస్తానేసి లేకపోతే వాళ్ళతో అనేసి వాడుకుంటా ఉంటే ఏమవుతుంది? అంతేనా? అంతే. ఇక్కడ మనకి సత్యవేడు నియోజకవర్గం నుంచి రాజేష్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి ఏమో ఆదిమూలం గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు? ఇక్కడ మొత్తానికి జగనే వస్తారు. జగన్ గారు ఎందుకండి? అంతే, మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. ఏం చేయలేదు అంటారు? ఎందుకు చేయట్లేదు, చాలా పనులు చేస్తున్నాడు కదా. జగన్ పరిపాలన బాగుందా? బాగానే ఉంది.